మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామ్మూర్తి నాయుడు రాజాం కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో అధికారులను డిమాండ్ చేశారు. ఈ నెల 15వ తేదీలోపు సమస్యలు పరిష్కరించకపోతే 2 రోజులు సమ్మె చేస్తామని తీర్మానించినట్లు రామ్మూర్తి నాయుడు తెలిపారు. కార్మికులవి పరిష్కరించడంలో అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రేపు జనవరి 15 తర్వాత 2 రోజులు సమ్మె చేయడానికి ఇక్కడ సిఐటిగా మేము తీర్మానం చేశాం. 2 రోజుల సమ్మె జరగకుండా ఉండాలి అంటే తక్షణమే కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలి. ఈవేళ కార్మికులకి కనీసం పనిముట్లు ఇవ్వకుండా, పనిముట్లు లేకుండా వాళ్ళతో పనిచేయించడం దుర్మార్గం. ఈవేళ కనీసం సీపర్లు ఇచ్చిన పరిస్థితి లేదు. మరొక పక్క బళ్ళు పోయినా, బళ్ళుకు కావాల్సిన రిపేరింగ్ వర్కులు చేయకపోయినా కొత్త బళ్ళు ఇవ్వకుండా ఈవేళ వాళ్ళతో దుర్మార్గంగా పనిచేయిస్తున్నారు. మరోపక్క కార్మికుల సంఖ్య గత 2 సంవత్సరాలుగా పెంచాలని చెప్పి మేము అడుగుతున్నా, ఈవేళకి కార్మికుల్ని పెంచడం లేదు. రిటైర్ అయిపోతున్నారు మరోపక్క కార్మికులు, వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని భర్తీ చేయడం లేదు. అంతేకాకుండా ఆ స్థానంలో పనిచేయడానికి కనీసం వేరే మనుషులను కూడా సహాయం ఇవ్వకుండా ఉన్న వాళ్ళతోనే పని చేయించి పని తీవ్రంగా భారాన్ని పెంచుతారు మున్సిపల్ అధికారులు. మరొక పక్క హెల్త్ అలవెన్సులు కానీ గత 5 మంది కార్మికులకి గత 7 సంవత్సరాల కాలం క్రితం జీతాలు పెండింగ్ ఉండిపోయి అని చెప్పి మేము అనేక దఫాలు అడుగుతున్నా కూడా ఏ వేళకి కూడా వాళ్ళకి జీతం